సంవత్సరం చూస్తూ చూస్తూ ఉండగానే గిరగిరా తిరిగిపోయింది. పెట్టుకున్న గోల్స్, తీసుకున్న రెజల్యూషన్స్ అన్నీ ఎక్కడ వేసిన గొంగళ్ళో అక్కడే ఉన్నాయి. ఇలా మనం వెతుక్కుంటూ పోతే వరి అవ్వడానికి సవాలక్ష కారణాలున్నాయి. అయినా మన సిరివెన్నెల గారు ఏమన్నారో తెలుసా? సరేలే ఊరుకు పరేషానిందుకు, ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించగుదాన్ని. ఏం చెప్పావురా? ఏం గిరి, అంత అర్థమైపోయిందా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మరి ఆ వివరాలన్నీ తెలుసుకోవాలి అంటే ఈ నెల సిరివెన్నెల గీతా భాషంలో సిరివెన్నెల గారు రాసిన చిరునవ్వు పాటలకి విజే సారథి గారు చెప్పే గీతా భాష్యాన్ని మనం తప్పకుండా వినాల్సిందే. సిరివెన్నెల గీతా భాష్యం యుఎస్ పసిఫిక్ టైమింగ్స్ ప్రకారం డిసెంబర్ 4 సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు, భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 5 మంగళవారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు మన టోరీలో. అబ్బా కొంచెం నవ్వండి. తెలుగువారి ఆత్మీయ వారధి. ఏం చెప్పమంటారు ఆదర్శ్ గారు, అసలు ఏంటి ఇలా ఇలా అయిపోయింది అంటూ 2017 స్టార్ట్ అయినట్టే అయింది, ఎలా అయిపోతుంది కదా ఎన్ని అనుకున్నానండి. అసలు మొన్నటికి మొన్న మీకు తెలీదు లైబ్రరీ వాడు ఓవర్ డ్యూ అనేసి ఎప్పుడో రిటర్న్ చేయాల్సినవి 3 నెలల క్రితం రిటర్న్ చేయాల్సిన బుక్స్ వాటికి ఫైన్ వేసాడు. మొన్నటికి మొన్న ఆవిడకి షెడ్యూల్ చేసుకోవాలనుకున్నానండి అపాయింట్మెంట్లు ఇవన్నీ. ఏంటండి ఎక్కడైపోతుంది టైం అన్ని ఇవన్నీ చేయాలంటే అవనే అవ్వట్లేదు. పిల్లలకి ఏమో అవి ఏవో రీసెర్చ్ చేద్దాం అనుకున్నాను, ఆ పాటలు ఏవో చేద్దాం అనుకున్నాను, కొత్త ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకున్నాను. ఏమిటండి అసలు ఎక్కడ పోతుందో ఏమిటో లైఫ్ అసలు అర్థం కావట్లేదు. ఆదర్శ్ గారు మనం ఆన్ ఎయిర్ వెళ్తే మనం చెప్పండి మనకి మనకి విజయ్ గారు కాచేన్ గారు ఏవో కష్టాలు ఉంటానక సాధసైద కష్టాలన్నీ పాపం ఆదర్శ్ గారితో ఏవో పంచుకుంటున్నానండి మాట మంతిలాగా. అలా అయితే నాకు ఒకటి అర్థమైందండి. ఏంటండి మీరు మన సిరివెన్నెల గీతా భాష ఇన్ని నెలలుగా చేస్తున్నాము కానీ సిరివెన్నెల గారు రాసిన ఒక అద్భుతమైన ఒక పాట ఉంది, అది సినిమా పాట కాదు కానీ టీవీ సీరియల్ పాట. అమృతం అనే టీవీ సీరియల్ ఒక 4-5 ఏళ్ళు ప్రకారం వరకు నడిచింది. అప్పట్లో మీరు సినిమా సీరియల్ టీవీ సీరియల్స్ ఎక్కువ చూస్తారేమో నాకు తెలియదు కానీ అందులో ఒక పాట ఉంది అన్నమాట. అందులో ఏముంటుందంటే ఏమండి ఆ పాట ఉందండి ఆదర్శ్ గారు, మన ఆదర్శ్ గారి దగ్గర అన్ని ఉంటాయి. ఏదైతే ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఇప్పుడు నాకు అర్జెంట్ గా డోస్ కావాలండి, ఆ డోస్ అయ్యాకే మనం స్టార్ట్ చేసేద్దాం. అయితే ఏంటంటే ఎటో వెళ్ళిపోతూ నిన్ను చూసింది అనుకోవాలన్నమాట, మన ట్రబుల్ లో మనం ఎటో వెళ్ళిపోతూ మనం చూసి వెళ్ళింది అంతే, అలా అనుకోవాలి. అది ఆ పాట అదే అర్థం. ఒరే ఆంజనేయులు తెగాయాసపడు మాకు రోయి, అద్భుతం అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది విజయ్ గారు. అసలు నిజంగా ఇది ఒక జెమ్ ఆఫ్ ఎ సాంగ్ నిజంగా. మరి మనం ఒకసారి అఫీషియల్ గా కూడా వెల్కమ్ చెప్పేద్దాం అందరికి కూడా తెలుగు వారి ఆత్మీయ వారి టోరీలో. ఇవాళ మీరు సిరివెన్నెల గీతా భాష్యం ప్రత్యేక కార్యక్రమం నవ్వుల హరివిల్లు చిరునవ్వుల పాటలతో వింటున్నారు. మరి మనకు మనతో పాటు సిరివెన్నెల గీతా భాష్యాన్ని అందించడానికి మన స్పెషల్ గెస్ట్ శ్రీ విజయ్ సారథి జీడిగుంట్ల గారు ఉన్నారు మనతో పాటు. విజయ్ సారథి గారు గత 2-3 నెలల నుంచి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు మన టోరీలో సిరివెన్నెల గీతా భాష్యంలో అందిస్తూనే ఉంటారు. మన ఆత్మీయులందరికీ సుపరిచితులే. మరి కొత్తగా ఇప్పుడే ట్యూనింగ్ అయిన లిజనర్స్ కి ఆత్మీయులకి విజయ్ సారథి గారి గురించి ఒక 2 మాటల్లో చెప్పాలి అంటే ఆయన ఒక మంచి సాహితీవేత్త, అలాగే ఎంతో మంది కవులు సినీ రచయితల పాటల్ని చక్కగా విశ్లేషించి వాటిని అర్థం చేసుకుని, అండ్ ఎస్పెషల్లీ సిరివెన్నెల గారి పాటలు అయితే ఆయన మొదటి పాట నుంచి ఇప్పటిదాకా సినీ పాటల్ని సినీయేతర పాటల్ని కూడా ఎన్నో వాటి మీద రీసెర్చ్ చేసి వాటిని రీడిస్కవర్ చేసి మనందరికీ కూడా చక్కగా ఆ గీతా భాషను అందించడానికి వచ్చారు. అండ్ వారి కుమారుడు కూడా ప్రముఖ నటుడు వరుణ్ సందేశ్ గారు, వారి నాన్నగారు చక్కగా జీడిగుంట్ల రామచంద్రమూర్తి గారు, ఆయన మంచి ప్రముఖ రచయిత, ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రముఖ వ్యాఖ్యాత. ఇలా ఒక సాహితీ కుటుంబంలోంచి వచ్చిన విజయ్ సారథి గారికి మన రిక్వెస్ట్ ని అందుకొని ఒక ప్రత్యేక కార్యక్రమం మనతో చేయడానికి అంటే యాక్సెప్ట్ చేసినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. విజయ్ సారథి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఈ చిరునవ్వుల కార్యక్రమానికి మీకు స్వాగతం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ గారు.
థ్యాంక్ యూ. అండ్ ఇందాక అసలు అసలు ఆ పాట వింటేనే ఎంత బాగుందండి, వార్తల్లో హెడ్లైన్స్ అన్ని వచ్చే. అదే అదే ఆ పాటకి ఇంకా మనం సిరివెన్నెల గీతా భాష కాబట్టి ఈ పాటకి భాషను చెప్పాలంటే అసలు ఆయన సినిమా పాటలకి ప్రతి వాళ్ళు కష్టపడి ఆ సన్నివేశానికి అతుక్కునేలాగా సినిమాకు అవసరం అయ్యేలాగా సందర్భానికి తగినట్టుగా ఒక యూనివర్సల్ మెసేజ్ తో ఆయన రాస్తారు. సర్వకాలీనము సర్వ ప్రాంతీయము సర్వజనీయము ఆయన పాటలు కదా అని అనుకున్నాము ఎన్నోసార్లు. ఈ పాట చూడండి, ఇది అంటే ఏంటంటే ఈ అమృతం అనే సీరియల్ కూడా ఒక సరదా సీరియల్. అంటే చిన్న చిన్న గొడవలు అయితే మనం చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి ముందర కానీ ఒక సందేశాన్ని ఇస్తుంది. సో దానికి ప్రతి ఆల్మోస్ట్ ప్రతి రోజు వచ్చే సీరియల్ కదా, ఐదు ప్రతి వారం వచ్చే సీరియల్ అది ఉండేది. సో వచ్చినప్పుడల్లా టైటిల్ సాంగ్ ఇదే రావాలి, కానీ వేసినప్పుడు ఈ పాట ఈ టైటిల్ గురించి చూసిన వాళ్ళు కూడా నాకు బాగా తెలుసు. ఆ టైటిల్ సాంగ్ మిస్ అవ్వకూడదని చూసిన వాళ్ళు కూడా తెలుసు, ఎందుకంటే అప్పట్లో ఇంకా ఇంతలా లేదు కదా ఈ మన గూగుల్లో గానీ వీటిలో గానీ ఎప్పుడు పడితే అప్పుడు యూట్యూబ్ నుంచి వినడం గానీ అది లేదు. సో అటువంటిప్పుడు ఈ పాట వినడం గురించి కూడా ట్యూన్ చేసేవాళ్ళు ఉన్నారు ఆ టీవీ సీరియల్ ని. ఇందులో చూడండి, ఈ టీవీ సీరియల్ కాబట్టి ఆయన ఎన్నుకున్న మాటలు చూడండి, అన్ని మాటలు మీకు చూస్తే టీవీ సీరియల్ ఉంటాయి. ఏముంటుంది ఫస్ట్ అది టీవీలో వస్తుంది కదా, అందుకని అయ్యోలు అమ్మోలు ఇంతేనా బ్రతుకు ఉహుహు అన్నాడు. అంటే బాధపడకు, ఇంతేనా బ్రతుకు అని ఊహు అని బాధపడకు. ఆహాలు ఊహోలు, అయ్యోలు అమ్మోలు ఎప్పుడు అంటాం మనం బాధపడుతున్నాం, అయ్యో అమ్మో అంటాం, ఆహా ఓహో అనేది ఎప్పుడు ఆనందిస్తున్నప్పుడు. సో ఆహాలు ఓహోలు ఉంటాయి వెతుకు అని అంటున్నారు అని. దాని తర్వాత ఏమన్నారు చూడండి, టీవీ సీరియల్ కదా దాన్ని మనం చూస్తాం, అందుకని ఏమన్నారు ఆ భాషలోనే చెప్పాలని అనుకున్నారు ఆయన ప్రోగ్రామ్ దీన్ని ఈ పాటను ఆ భాషలోనే నేను చెప్పాలి శ్రోతలకి అని ఏం చెప్పారు, మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోల్ డైరెక్ట్, అసలు టీవీ అనగానే రిమోట్ చూస్తారా, దాంతోనే మొదలెట్టారు. దాని తర్వాత ఏమంటారు, టీవీతో మనం రిమోట్ తో ఏం కంట్రోల్ చేస్తాం, నెక్స్ట్ లైన్ మార్చేద్దాము ఏడుపు కొట్టు ప్రోగ్రాములు, అంటే చెత్త చెత్త టీవీలు వస్తుంటే ప్రోగ్రాములు దాన్ని మార్చేసుకున్నారు. అంటే రిమోట్ కంట్రోల్ నీ చేతిలో ఉంది, అంటే నీ బాధలు ప్రోగ్రామ్ లో రిమోట్ తో నువ్వు ప్రోగ్రామ్ ఎలా మార్చేసుకుంటావో నీ బాధల్ని కూడా నువ్వే మార్చుకోని. మీరు అన్నట్టు సర్వకాలీనత అన్నారు చూడండి, అది ఇప్పుడు మీరు టీవీ సీరియల్ ఆ టైంలో ఉన్నప్పుడు దానికి అది మామూలుగా అది వస్తుంది, దాన్ని మనం అనునయించుకోవచ్చు. లేదా ఇప్పుడు మామూలుగా చూస్తున్నా మన లైఫ్ లో కూడా మన చుట్టూ కూడా రకరకాల టాపిక్స్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. మన మైండ్ అన్నట్టు కూడా ఒక మన మైండ్ అనేది ఒక రిమోట్ కంట్రోల్ మన చేతిలో, మన విల్ పవర్ అన్నప్పుడు ఏది కావాలంటే దాని మీద ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. అదే అదే ఈ పాటలో కూడా, అందుకే నెక్స్ట్ తర్వాత కూడా వార్తల్లో హెడ్లైన్స్ అన్నారు చూడండి, అది మళ్ళీ టీవీకి సంబంధించింది. అయోడిన్ తో అయిపోయింది మీకు తెలుసు లేదు, అయోడిన్ లేకపోతే అమృతానితో ఇట్స్ గా ఇట్స్ గాన్ అయోడిన్ అని అడ్వర్టైజ్మెంట్ అంత పాపులర్ మళ్ళా అది వాడుకున్నారు చూడండి. అసలు అంటే ఆ పాటని ఈ పాట నేను రాయాలంటే దానికి ఏంటి అనేది తెలుసుకుని ఎంత సింపుల్ గా వెళ్ళాలంటే కరెంటు పోవడం, ఏ రెంటు చూడండి, ప్రాస పాడారు ఇంగ్లీషు ప్రాస, కర్రీలో కారం మళ్ళా ఎక్కువైతే అవి కన్నీళ్ళు అంటారు వాళ్ళ అని. అంటే బెస్ట్ ఏంటంటే ఎటో వెళ్ళిపోతూ నిన్ను చూసింది అనుకోవా ట్రబుల్, అంటే ట్రబుల్ అనేది మన దగ్గర ఉండడానికి రాలేదు బాబు, అది జస్ట్ ఇట్ ఈస్ ఏ పాసింగ్ క్లౌడ్ అని ఒక దాంట్లో ఉన్న తత్వం. కానీ దాన్ని మనం ఎలాగ చేసుకోవచ్చు అంటే ఎటో వెళ్ళిపోతూ నిన్ను చూసింది అనుకోవా ట్రబులు, అంటే జస్ట్ థింక్ లైక్ అది నేను చూసి వెళ్ళింది ఎందుకుని, హలో హౌ డు యూ డు అని అంటోంది. దాని తర్వాత బ్యూటిఫుల్ వర్డ్స్ అంతే, చాలా గొప్ప అనుకోకుండా ట్రబుల్ కమ్ టు మీ, నా దగ్గర ఉండు నాతో ఉండు అని. నెక్స్ట్ మళ్ళీ ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా, తిరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా, అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టే విత్ యూ, ఎనీ ట్రబుల్స్ ఇర్ మొమెంటరీ పాసింగ్ క్లౌడ్ పాస్ అనే దాన్ని అద్భుతంగా చెప్తూ మనకి నవ్వు చిరునవ్వు మనకి వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఆ చిన్న చిన్న లైన్స్ ఉన్నప్పుడు భలే ఒక భలే ఆనందం వేస్తుంది అన్నమాట, ఒక స్మైల్ మనకి తెలియకుండా వచ్చేస్తుంది మీదకి. విజయసారథి గారు చాలా బాగున్నాయి, అంటే ఇప్పుడు వింటుంటే కూడా మీరు చాలా చక్కగా విశ్లేషిస్తున్నారు. అండ్ వింటున్న మన ఆత్మీయులందరికీ కూడా నాకు తెలిసి చాలా మందికి ఈ పాటతో బాగా కనెక్ట్ అయి ఉంటారు. అలాగే సిరివెన్నెల గారు రాసిన ఎన్నో చిరునవ్వు పాటలు మీకు కూడా తెలిసి ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. అలాగే మరి మన విజయసారథి గారితో కూడా మాట్లాడచ్చు దీని గురించి, చిరునవ్వు పాటల గురించి, లేదా మామూలుగా చిరునవ్వు నవ్వచ్చు, ఒకసారి కాల్ చేసి నవ్వు నవ్వచ్చు అంతే చాలు. మరి మా నెంబర్స్ చెప్పేస్తాను, యుఎస్ నుంచి అయితే 703-879-6611, మరి ఇండియా నుంచి అయితే 9666-77-8674. మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు మా స్కైప్ ఐడి tori.live1. మరి సాధ్ గారు కంటిన్యూ చేయండి.
అంటే ఆయన చిరునవ్వు పాటలకి ఏంటంటే శాస్త్రి గారిది ఒకటి ఉందండి, ఆయన ఏదైనా పాటని పాజిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్ తోనే ఆయన చెప్పాలి అని అనుకుంటున్నారు అన్నమాట. అది మీరు చాలా పాటలు ఏవి చూసినా చిరునవ్వు పాటలు అన్ని ఎంత బాధలో ఉన్నాయి. ఇప్పుడు చిరునవ్వుతోనే సినిమా వచ్చింది, అందులో సంతోషం సగం బలం అని ఒకటి ఉంటుంది, లిటిల్ సోల్జర్స్ లో సరేలే ఊరుకో అని ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే అన్ని ఏంట ఈ మధ్య అంటే గత 2-3 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా సీతమ్మ వాకిట్లో సినిమల చెట్లో కూడా మరీ ఎంతగానో ఒక పాట ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కష్టాలనే మనకు ఉంటాయి, కష్టాలు మనకి వద్దు అని అనుకోకూడదు, కష్టాలు కోపం చేయాలి. కోపం ఎలా చేయొచ్చు అంటే మనం సింపుల్ సినిమా అంటే చిరునవ్వు అంటే ఎంతో చాలా బాధాకరమైన సిచ్యువేషన్ లో కూడా చిరునవ్వు చూపించడం అనేది అలా దాని అర్థం కాదు. ఏంటంటే దేన్నైనా మనం చిరునవ్వుతో ఎదుర్కోవచ్చు. కొన్ని జరిగిపోతాయి, అవాంఛనీయ సంఘటనలు జరిగిపోతాయి, కానీ ఏంటంటే మనం ఆ సంఘటనలోనే మనం ఉండిపోయి బయటికి రాకుండా ఉండకూడదు. ఎందుకంటే ప్రతిదీ అయిపోతుంది, చెప్పారు కదా పాసింగ్ క్లౌడ్ అనమాట, ఎటో వెళ్తూ నిన్ను చూసి వెళ్ళింది ట్రబుల్ అన్నారు కదా. అలాగే ప్రతి దానికి ఏ బాధ అనేది వచ్చినా కూడా అది అయిపోతుంది, అది అవ్వడం తథ్యం. దాని తర్వాత మళ్ళా నీకు ఇంకో రోజు వస్తుంది, ఆ రోజు గురించి ఎదురు చూడాలన్నట్టు దేనినైనా చిరునవ్వుతో దాన్ని సాగనంపమని దాని అర్థం అనమాట. అండ్ ఇంకోటి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా, మనము చాలా అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు అంటే కంపేర్ టు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా చాలా కాంపిటేటివ్ గా అయిపోయి మనం బాగా అన్ని సాధించేయాలి అంటే మన హై బార్ మనం ఇదే మన ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టేసుకుంటాం. లేదు నాకు ఇది సరిపోదు, నేను ఇంకా ఎక్కువ సాధించాలి, నేను అది చెయ్యాలి ఇది చెయ్యాలని ఎక్కడ మనం తృప్తి పడట్లేదు అనమాట. దాంతో మనం అబ్జర్వ్ చేస్తే మనం ఒక్కసారి మనం అద్దం ముందర మనం నుంచి చూసుకుంటే మన మొహం కూడా ఎక్కువ ఆలోచిస్తూ వరిగా ఉంటనక కొంచెం ఇలా టైట్ గా అయిపోతాయి అనమాట ఆ మజిల్స్ కూడా, ఫేషియల్ మజిల్స్ కూడా. అదే ఒక్కసారి మనం నవ్వుతాం అనుకోండి ఇన్స్టెంట్ గా ఇట్స్ ఎ గుడ్ ఎక్సర్సైజ్, అది అన్ని ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతాయి మొత్తం అన్ని కూడా. ఇవన్నీ కూడా చాలా అంటే మనం కొన్నిసార్లు అనుకోకుండా చాలా సీరియస్ గా పెట్టేసి బాగా రిజర్వ్డ్ గా ఉంటూ అన్ని అలా మనం చేసేస్తూ ఉంటాము. కొన్నిసార్లు మనం నవ్వు రాకపోయినా నవ్వుతే అది ఆటోమేటిక్ గా అది కంటేజియస్ అయిపోతుంది. అదే మనిషి అంటే సర్వ జంతుజాలంలో ఒక మనిషి మాత్రమే నవ్వగలడు. ఇప్పుడు ఎన్ని వాటిని మన జంతువులు ఎన్ని పెట్స్ వేటినని చూస్తాం, కానీ నవ్వు అనేది మనం చూడలేము ఎవరి దగ్గర. నవ్వు అనేది కేవలం మనిషికి రెండు పెదాలని అంటే ఆ ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేసే ఒకటి ఓన్లీ మనిషికి ఉన్నది. సో దాన్ని వాడుకోమని ఆయన చాలా పాటల్లో కూడా అదే చెప్తూ ఉంటారు. ఆయన సిరివెన్నెల తరంగాల్లో కూడా ఒక ముందు పాటలో రాస్తారు ఏంటంటే అంతా బాగుంటే సంతోషం అనే మాటకు అర్థం లేదు. అంటే అన్ని బాగానే ఉన్నాయనుకోండి ఎప్పుడు సంతోషం ఎప్పుడు దుఃఖం అని మనకి మీనింగ్ ఉండదు. దీపానికి విలువ చీకటి పడినప్పుడు ఏట, సంతోషానికి చిరునవ్వుకి ఉనికి ఎప్పుడంటే చుట్టూ సమస్యలు చీకటి వలయంలో అల్లుకున్నప్పుడు ఆ చీకటి వలయాన్ని ఛేదించడానికి అని నేను నమ్ముతాను అని ఆయన చెప్పారు. అంటే అవి ఉన్నప్పుడే సంతోషం చిరునవ్వుకి ఉనికి అనేది అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్మైల్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ బికాస్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ అన్వాంటెడ్ థింగ్స్ దట్ హ్యాపెన్ అరౌండ్ యూ. అందువల్ల ఆయన పాటలన్నింటికి చేసుకుంటూ ఉంటారు. అయితే మరి ఇప్పుడు ఒక మంచి పాట ఇందాక మనం అన్నట్టుగా మనం ఇందాక మీరు చాలా మంచి మంచి పాటలు చెప్పారు లిస్ట్ లో, ఆ లిస్ట్ లో కొన్ని మన ఆదర్శ్ గారు రెడీ చేసేసారు. ఇంకో చిరునవ్వు పాట, సిరివెన్నెల గారు రాసిన మంచి చిరునవ్వు పాట ఒకటి మనం వినేసేద్దామండి. అండ్ అలాగే మనం వింటున్న ఆత్మీయులు మరి ఇవాళ మనం అంతా కూడా సిరివెన్నెల గీతా భాషలో మనము సిరివెన్నెల గారు రాసిన చిరునవ్వు పాటల గురించి మాట్లాడుతున్నాము. అలాగే మామూలుగా నవ్వు గురించి కానివ్వండి, లైఫ్ లో ఎలా ఉండాలి వీటన్నిటి గురించి కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. మరి మా నంబర్స్ మరోసారి చెప్తున్నాను, యుఎస్ నుంచి అయితే 703-879-6611, ఇండియా నుంచి అయితే 9666-77-8674. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు మా స్కైప్ ID@live1. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఒక మంచి చిరునవ్వు పాట వినేసేద్దాం. చాలా మంచి పాట అండి, అసలు ఎంత బాగుందో ఈ పాట, ఎస్పెషల్లీ ఋతువులతో ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా అంటూ మనకి అంటే ఎలా అయినా సరే మనం అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం, కాకపోతే సాటి మనుషులతో మాత్రం ఎందుకు అడ్జస్ట్ అవ్వం అనేసి ఎంత బ్యూటిఫుల్ గా అడుగుతారో కదా. అది అది ఆ సినిమా సంగతి కూడా మీకు తెలుసు అనుకుంటాను. అది అంటే అందరూ మనుషులందరినీ మంచిగా చూడు, మనుషులందరితో నవ్వుతూ ఉండు అని చెప్పి ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా సినిమాలో. సో ఈ పాట చూడండి, పాట సందర్భానికి అతికినట్టు ఉంటుంది. యాక్చువల్లీ అసలు ఈ పాటని చూసి శ్రీకాంత్ అడ్డాల గారు ఆ దృశ్యాన్ని చిత్రీకరించారని కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ పాట మొదలయ్యేది ఎలా మొదలవుతుందంటే ఆ అంజలి క్యారెక్టర్ ఉంటుంది, అదే సీత క్యారెక్టర్, తను వచ్చి బాధపడుతూ ఉంటుంది అనమాట, ఏదో దాన్ని తిట్టడం ఏదో అవుతుంటే బాధపడి అద్దం దగ్గర ఉంటుంటే అద్దంలో మొహం చాలా
ఆ ఏడుస్తున్నప్పుడు మనిషి మొహం ఎవరైనా అర్థంలో చూసుకుంటే వెంటనే ఏడవడం మార్చి మానేస్తారట. అదే అదే దాన్ని తీసుకుని అప్పుడు మొదలవుతుందన్నమాట. అందుకని చూడండి అందులో ఎంత అద్భుతమైన పదజాలము వాడేరోజు గురువు గారు. ముస్తాబే ముస్తాబే చదరాల నిన్ను చూడాలంటే అద్దం జడిసేలా. అంటే చూడండి మనం అద్దంలో చూస్తాం, అద్దంని మనం చూడాలంటే మనం చడవాలని కాకుండా అద్దమే చడిసిపోతుంది అనేది ఎంత ఒక అద్భుతమైన భావం అనిపిస్తుంది. అది చిన్న పిల్లలకి చెప్పినట్టుగా కూడా అంటే టీజింగ్, అంటే మనం మామూలుగా ఏదో సీరియస్ గా నువ్వు అబ్బా నువ్వు ఏడవద్దబ్బా అలా ఇలా అని కాకుండా చాలా అసలు అంటే నవ్విస్తూ అటు నవ్విస్తూ చెప్తారనమాట. అంటే ముస్తాబే చెదరాలా చూడు నిన్ను చూస్తే అర్థం భయపడుతుంది అని అంటే వెంటనే జోకే గానీ వెంటనే నవ్వొచ్చేస్తుంది మనకి. పల్లవి కూడా మొదలయ్యేది మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోకల, సినిమాలో కరెక్ట్ గా ఆ మొహం ముడుచుకుని బాధపడుతున్నప్పుడే స్టార్ట్ అవుతుంది. అంటే ఆ సందర్భానికి అతికిపోయింది అది, అది సినిమాని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము ఒక పాట మాత్రం గానీ మనం ఒక పోయం లా చదువుకుంటే మరీ ఎంతగా మహాచింతగా మొహం ముడుచుకోకల అలా నీ ఒక కవితలో చదివా అనుకోండి అది యూనివర్సల్ రీచ్. అంటే ఒక కవిత చిరునవ్వు అంటే మనం ఏ ఏ ప్రాబ్లం నైనా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, దేన్నైనా ఎదిరించవచ్చు. కొన్నిటికి మనం అడ్జస్ట్ అయిపోవాలి, కొన్ని జరిగే జరుగుతాయి దాన్ని మనం మార్చలేము. సో వాటిని వాటితో పాటు అలాగే వెళ్తూ నువ్వు అయినా కూడా ఆనందంగా ఉండొచ్చు అనేది ఒక భావం ఇందులో అవును కదా. ఈ భావం సినిమా అవసరం లేదు. అవునండి అవును అవును అది అది యూనివర్సల్. అంటే ఇప్పుడు మామూలుగా ఈ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా మనకి ఇది ఉంటుంది. అండ్ అలాగే అందులో ఇప్పుడు చెప్తారు కదా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం. మనం మామూలుగా చూస్తూ ఉంటాం ఏదో అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా ఊరికి వృధా ప్రయాస పడాలని ఎంత సింపుల్ గా మామూలుగా అసలు ఆ లైన్స్ జర్నాల్లో కూడా అలాగే. ఇది మీరు చెప్పే ఋతువులు అన్నట్టు అంటే మనము ఎండ హెవీ ఎండ్ ఉందనుకోండి ఏం చేస్తాం, ఫ్యాన్ వేసుకుంటాం లేకపోతే ఏ ఏసీ రూమ్ లోనే ఉంటాం. ఫ్యాన్ బాగా వినిపిస్తుంది, మీరు ఫ్యాన్ వేసుకున్నట్టున్నారు. మేము హ్యూస్టన్ లో ఉన్నాం కదా మాకు కొంచెం వేడిగా ఉంటుంది. అదే అంటున్నాను ఇక్కడ మేము కొంచెం మాకు చలి ఎక్కువైపోయి మేము జాకెట్లు వేసుకున్నాము, జాకెట్లు వేసుకుని షో చేస్తుంటే మీరు ఫ్యాన్లు వేసుకొని చేస్తున్నారు. ఏ ఋతువులైనా సరే మనకి అనుగుణంగా మార్చుకోవడం, ఏ ఋతువులైనా ఎయిర్ ని మనం మార్చుకోవచ్చు అనమాట. అదే ఎండలను దండిస్తాము అంటున్నారు. అంటే మనము వి అడ్జస్ట్ అవర్ సెల్ఫ్స్, అంటే ఒక వేడిగా ఒక 80-90 డిగ్రీలు ఉంటే దానికి అడ్జస్ట్ అయిపోతాం. అంటే నీళ్లు చల్లుకోవడము లేకపోతే ఏదో మన ఎయిర్ కూలర్ పెట్టుకోవడము లేకపోతే ఇంటి ముందర ఉంటాయి కదా వాటి దోణిల లాంటి దాని మీద గోని బస్తాల లాంటి మీద వేసుకుంటారు మరి ఏసీని ఎఫర్ట్ చేయలేని వాళ్ళు. వానలకేమో గొడుగులు వేసుకుంటారు కొంతమంది, ఆ తాటాక్ వాటితో వాళ్ళని వాటితో కూడా వాళ్ళ నుంచి మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. చలి వస్తే కప్పుకుంటాము లేకపోతే స్వెటర్లు వేసుకుంటాం మీరు వేసుకుని మీరు ఇప్పుడు చెప్పినట్టుగా. సో అంతేగాని వీ కెనాట్ డూ ఎనీథింగ్, ఆ మూడు ఉంటాయి. సో అదే అందరూ చెప్తారు. అందుకని అవన్నీ దానికి ఏం చేస్తాము, ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, చలినట్టు తరిమేస్తామా, చీపొమ్మని చెయ్యం. కాబట్టి ఏం చేస్తాము, కస్సుమని కలహిస్తామా, ఉస్సిరని విలపిస్తామా, రోజులతో రాజీ పడమా సర్లెమ్మని. చూడు ఎంత బ్యూటిఫుల్ రాసు. అందుకని ఎండ మీద మనం కలహించలేము, చెయ్యి ఏమండా అనుకుని దాన్ని ఏం చేయగలం, యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఉస్సురని విలపించలేము కూడా, వాళ్ళు పడుతున్నారు అబ్బా అని విలపించలేము అనుకుంటాం మనం అంతే. రోజులతో రాజీ పడిపోతాం ఎందుకంటే ఆ సర్లే బాబు ఇది ఎండాకాలం ఇలాగే ఉంటుంది, చలికాలం ఇలాగే ఉంటుంది, వానాకాలం ఇలా ఉంటుంది మనం వెళ్ళిపోతాం. కానీ ఏంటంటే సాటి దాని తర్వాతది సందేశం అనమాట, ఆయన ఇచ్చిన యూనివర్సల్ రీచ్ ఉండే సందేశము. సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం అనేది అక్కడ ఇచ్చారు చూసారంటే. అంటే మనం చెయ్యక్కర్లేదు, ఊటకొక పీచీ పడుతూ ఏం సాధిస్తాం అంటే ఏం చెప్పలేం మళ్ళా. అంటే వీటికి ఎలా చేస్తాం అలా అవ్వండి అని చెప్తున్నారు అనమాట. అందుకని అది ఒక యూనివర్సల్ ఇచ్చే ఒక విధంగా అంటే సాటి మనుషులతో అడ్జస్ట్ అయితే వెళ్ళిపో బాబు జీవితంలో అనేది ఒక సందేశం ఇచ్చారు. దాని తర్వాత చరణం చూడండి, అంటే మనం ఆనందంగా ఉండొచ్చు ఎటువంటి పరిస్థితులు ఉండడానికి. చెమటలేం చిందించాలా, శ్రమపడేం పండించాలా, పదవిపై చిగురించేలా చిరునవ్వులు. ఇక్కడ చూడండి చిగురించడం అంటే ఇప్పుడు వరి చేలు లేకపోతే ఏమైనా మొక్కలు మనం ఏం చేస్తాము, చెమట చిందించట చేసి నారుమళ్ళు వేసి అందులో నీళ్లు పెట్టి దాన్ని రోజు నీళ్లు పోసి ఎండల్లో వెళ్ళి అన్ని చేసి శ్రమపడి పండిస్తారు అంతే కదా పైర్ని. అవన్నీ చేయించాలి ఏమైనా చిగురించాలంటే. కానీ ఇక్కడ అంటే పెదవిపై చిగురించడానికి అవన్నీ చేయాలో అక్కర్లేదు. బ్యూటిఫుల్ గా ఉంది అంటే ఉపమానం కూడా ఎంత అసలు అద్భుతంగా ఉంది అసలు. దాని తర్వాత కూడా కండలను కరిగించాలా, కొండలను కదిలించాలి. అంటే ఇప్పుడు కొండలను ఏమైనా బరువు అయిన పనులు చాలా శ్రమ పడి చేయాల్సిన ఎత్తే అతి బరువులు ఎత్తాలన్నా ఏం చేయాలన్నా కండలు చూపించుకుని లేకపోతే కండలతో మనము మన శరీరం
శరీరానికి శ్రమ పెట్టి కొండలు కరిగించాలంటే అప్పుడు మన శరీరం శ్రమ పడుతుంది. అవన్నీ చెయ్యాలా, అందుకని కండలను కరిగించాలా, కొండలను కదిలించాలా, చచ్చి చెడి సాధించాలా. అమ్మా చచ్చి చెడి సాధించాలని బాబు అనుకుని అనుకోకర్లేదు, దేనికి సుఖశాంతులకి ఇవేం అక్కర్లేదు. అందుకని తర్వాత మళ్ళా ఇచ్చారన్నమాట సందేశంగా, మనుషులు అనిపించే రుజువు. చూడండి నిందా చెప్తా, మనుషులు ఒక్కళ్లే నవ్వగలరు అంటే మనుషులు అనిపించే రుజువు, మమతలను పెంచే ఋతువు. ఇంత మునుపు ఋతువులు చెప్పారన్నమాట, అవన్నీ అవన్నిటిని కూడా పెంచే ఋతువు ఇది. ఏంటి మనసులను తెరిచే హితవు, అంటే ఓపెన్ యువర్ హార్ట్స్ నవ్వుతున్నావు అంటే ఏంటి, వందేళ్లైనా వాడని చిరునవ్వు. అది వందేళ్లైనా వాడని చిరునవ్వు అంతే. అది ఋతువులు ఇందాక కాలంలో ఏ కాలంలో ఎలా ఉంటాయని చెప్తూ, కాకపోతే మనం ఏ కాలంలో అయినా సరే ఒక చిరునవ్వు అనే దాంతో ఇక్కడ వాడనమాట అవన్నీ రుజువు. ఈ పాటికి నంది అవార్డు కూడా వచ్చింది ఆయనకి. అవునండి అవును, అసలు అద్భుతం ఇది. అంటే ఎప్పుడు కూడా మనం మూడ్ బాగాలేనప్పుడు ఒక్కసారి ఇలాంటి పాటలు విన్నాం అనుకోండి, అంటే అంటే కొంచెం మీరు అన్నట్టు సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, చిన్నవి ఉంటుంటాయి. అండ్ ఈ మధ్య ఎలా ఫ్యాషన్ అనుకోవాలో మరి లేదా అలవాటు అయిపోయిందో తెలియదు, కానీ ఆ వరి అవ్వడం అనేది కామన్ అయిపోయింది ప్రతి ఏజ్ లో కూడా. ఏదో ఒకటి ఏం లేకపోతే అదొక వరి, అంటే అయ్యో నాకు వరి అవ్వడానికి ఏం లేదే అని అదొక వరి అవుతాం. అన్ని ఉన్నాయండి కరెక్ట్, నాకు బాధ లేదేంటి అని అనుకోవడం కాదు. ఇప్పుడు చిన్నప్పుడు మామూలుగా ఏంటి డబ్బు మామూలుగా కొంచెం కష్టాలు అనిపిస్తుంటే ఒక సాధించాలన్న తపన ఉండి అప్పుడు చేస్తాం, అన్ని వచ్చేసిన తర్వాత మోటివేషన్ రాక చీ నాకు అసలు మోటివేషన్ రావట్లేదు, అదో వరి అవుతుంది మళ్ళీ. కాకపోతే ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న మాటలతోటి చాలా, అంటే ఒక్కసారి ఒక్కొక్క లైన్ తీసుకుంటే అండి ఎంత లోతుగా ఉంటుందో ఆ మీనింగ్ కూడా. అండ్ మనం ఇందాక చాలా సార్లు కూడా మనం గత కార్యక్రమాలలో కూడా చెప్పుకున్నాము, సిరివెన్నెల గారు రాసిన అన్ని పాటల్లో కూడా ఒక ప్రకృతితోటి ఒక సంబంధం ఉంటుంది. ఆయన చాలా దగ్గరగా ఎక్కడి నుంచో తయారు, అండ్ సర్వకాలీనం అంటారు కదా మీరు ఇప్పుడు ఎండాకాలం కానీ వానకాలం యూనివర్సల్ గా, అంటే ఏది పెద్దది కాదు చిన్నది. నాకు ఇంకో పాట గుర్తొస్తుంది, జోష్ సినిమా అనుకుంటాను అండి, అందులో ఏంటంటే అది నాగ చైతన్య గారి ఫస్ట్ మూవీ అది. ఆ దాంట్లో పాటకి అంటే తెలుసు కదా మన మ్యూజిక్ డైరెక్టర్ ఏవో ఒక క్యూ ఒక వర్డ్ ఇచ్చి ఇలా కావాలండి అని చెప్పి లోపల రాయమంటారు. సో ఐఎమ్ ఏ బ్యాడ్ బ్యాడ్ బాయ్ అని అని ఉండాలన్నమాట అది సందీప్ చౌదరి మ్యూజిక్ అది. దాంట్లో ఈ సందేశం ఇచ్చే లైన్లు ఉంటాయండి అద్భుతంగా ఉంటాయి. ఏంటంటే లోకం ఎంతో పెద్దది కాదురా, పోల్చుకుంటే చిన్నది సోదరా, చీకటి లేని వేకువరాని చోటెక్కడన్నది చూడర సోదర. అంటే అవి లేదని చెప్పి దాని తర్వాత చూడండి, ఇష్టమైతే సమ్మర్ హీట్ చల్లగా అనిపిస్తుంది, నచ్చకుంటే చంద్రుడి లైట్ నల్లగా కనిపిస్తుంది అని దాని తర్వాత ఇచ్చారు. అద్భుతమైన రెండు లైన్లు ఉంటాయి నాకు భలే ఇష్టం. ఏదో ట్రబుల్ ఉండదా స్వర్గలోకంలోనైనా, డైలీ స్ట్రగుల్ తప్పదే ఎక్కడున్నా, ఐఎమ్ ఏ బ్యాడ్ బాయ్. చూడండి అంటే ఆ పాట అసలు ఏవో రాసేచ్చు వర్డ్స్ ఆయన అక్కడ కూడా. అబ్బా ఇందులో నేను ఏం చూపించగలను, ఒక యూత్ ఐఎమ్ ఏ బ్యాడ్ బ్యాడ్ బాయ్ అంటున్నాడు, సో వాడికి కూడా నేనేం సందేశం ఇప్పించగలను, ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా తేగలను అనేది. అంటే ఎంత అద్భుతంగా, ఏదో ట్రబుల్ ఉండదా స్వర్గం లోకంలో, ఇందాక మనం అనుకున్నాం చూసారా, బాధ లేకుండా ఉండడం కాదు, బాధల్ని మనం ఎలాగ అధిగమించడం అనేది మాట. చాలా ఇంపార్టెంట్. ఏదో ట్రబుల్ ఉండదా స్వర్గలోకంలోనైనా, డైలీ స్ట్రగుల్ తప్పదే ఎక్కడున్నా. అది చాలా బాగుంది. స్టూడెంట్ కి ఇంగ్లీష్ వర్డ్స్ పెట్టారు, చిన్న చిన్న వర్డ్స్ పెట్టాడు, సన్ లైట్ ఇవన్నీ అనేసి, అంటే మామూలుగా ఇవి కూడా పెట్టారు, మూన్ లైట్ సన్ లైట్ ఇవన్నీ పెట్టారు. ఇష్టమైతే సమ్మర్ సూర్యుడు హీట్ చల్లగా ఇస్తుంది, నచ్చకుంటే చంద్రుడి లైట్, సూర్యుడి హీట్ చంద్రుడి లైట్. చూడండి ఎంత అది బ్యూటిఫుల్ ఇంగ్లీష్, మన వాళ్ళు ఎలా మాట్లాడతారు ఇప్పుడున్న వాట్సాప్ జనానికి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ వర్డ్ అనమాట, సూర్యుడి హీట్ చంద్రుడి లైట్ అలాగే మాట్లాడతాం కదా. అదే ఇంకోటి మనకి ఋతువులు అనగానే ఇంకో పాట గుర్తొస్తుంది, లిటిల్ సోల్జర్స్ లో అది సరేలే ఊరుకోని చిన్న పిల్లలకి అనమాట, ఎడారి దారిలో ఒయాసిస్ ఉండదా, చలేసే ఊరిలో జనాలే ఉండరా, అంటే ఆ మళ్ళీ ఋతువులతోటి తెచ్చి కమ్మ అది చెప్పి చిన్నపిల్లలకి మామూలుగా చెప్పినట్టు ఆ పాట కూడా చాలా బాగుంటుందండి. లిటిల్ సోల్జర్స్ లో కళ్యాణి మాలిక్ గారు మ్యూజిక్ డైరెక్షన్, అది లిటిల్ సోల్జర్స్ శ్రీ అనుకుంటాను మ్యూజిక్, అది సార్ బ్రహ్మానందం గారి మీద అయింది అనమాట ఆ పాట చేస్తూ చిన్నపిల్లలు ఇద్దరిది. ఒక అద్భుతమైన పాట అండి, చాలా చాలా అద్భుతమైన పాట, నాకు చాలా ఇష్టము, గుర్తు చేశారు మీరు. అయితే అదే కదా చెప్పండి చెప్పండి. మధ్యలో ఉంటుంది అన్నమాట,
కోకిలమ్మ ఆకలైన ట్యూను మాత్రం మార్చదే, రామచిలక రాతిరైనా కీచురాయే కూయదే, అలాగే నీ పెదాల్లో నవ్వునెప్పుడు మారనీయక ఏమైనా అని దాని తర్వాత ఆయన ఇచ్చారు. కష్టమొస్తే కేరు చేయక నవ్వుతో తరిమేయవమ్మ సరేలే ఊరుకో. అది అది బాగుంటుందండి. మీరు ఇప్పుడు గుర్తు చేసేసారు నాకు, ఒకసారి మళ్ళీ వినాలనిపించేస్తుంది ఆ పాట. ఒకసారి ఆ పాట వినేసి వద్దాము. అండ్ వింటున్న ఆత్మీయులందరికీ కూడా ఇవాళ మనం సిరివెన్నెల గీత భాషలో చక్కగా అద్భుతంగా ఒక గంట సేపు చిరునవ్వులు పండిస్తున్నాము. ఏమీ శ్రమ పడక్కర్లేదు. మీరు కూడా జస్ట్ ఒక కాల్ చేసి మీరు కూడా మాట్లాడి మరి చిరునవ్వు చిందించాలి అంటే నంబర్స్ యుఎస్ నుంచి అయితే 7038799661. మరి మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. స్కైప్ ఐడి tori.live1. ఇప్పుడు లిటిల్ సోల్జర్స్ నుంచి అద్భుతమైన మంచి పాట చిరునవ్వుల పాట ఒకసారి వినేసొద్దాం. అరే తమ్ముడు, మధ్యాహ్నం ఇంటికి ఫ్రెండ్స్ వస్తానన్నారా, వాళ్ళకేమో లెమన్ జ్యూస్ చేసిద్దాం అనుకున్నాను. తీరా చూస్తే ఫ్రిడ్జ్ లో నిమ్మకాయలు లేవు. కొంచెం వచ్చేటప్పుడు నిమ్మకాయలు తేరా ప్లీజ్. అంత టెన్షన్ ఎందుకే అక్క, మన ఇంట్లో కొత్త విమ్బార్ ఉంది కదా, అందులో 100 నిమ్మకాయల శక్తి ఉందంట, అది కల్పించేయ్. తెలుగువారి ఆత్మీయ వారధి అర్జెంట్ గా 100 విమ్బార్లు కొనుక్కొని రావాలండి. లెమనేడ్స్, ఒక పార్టీకి లెమనేడ్ చేయాలి, సో అది కలిపేసి ఇచ్చేయాలి. బాగున్నాయి. మరి మనం ఇవాళ చక్కగా చిరునవ్వుల పాటలతో, సిరివెన్నెల గారు రాసిన చిరునవ్వు పాటలతో సిరివెన్నెల గీతా భాష్యం మనం కార్యక్రమం చేస్తున్నాం. మరి మనతో మాట్లాడడానికి ప్రత్యేక అతిథి విజయసారథి గారు కూడా ఉన్నారు. విజయసారథి గారు, మీకు మళ్ళీ పునఃస్వాగతం అండి ఇవాళ కార్యక్రమానికి. ఐ థింక్ సారథి గారు లైన్ వచ్చేసారా? వచ్చేసారా? టైమింగ్ వచ్చేసారా? అదే ఐ థింక్ డిస్కనెక్ట్ అయినా మళ్ళీ కరెక్ట్ గా కనెక్ట్ అయిపోయారు. అదండి బాగుంది. ఇందాక పాటలో అసలు చిన్నపిల్లలకి చెప్తున్నట్టుగా ఎయిర్ లో బఫెలో ఉంది కదా, అక్కడ ఎయిర్ లో దిగి స్నానం చేద్దాం అంటే మరి బఫెలోలు ఉంటాయంటే కాదులే, దాని మీద ఎక్కి షికారు చేద్దాము, జురాసిక్ పార్క్ అని ఇదే బాగుంటుంది అని చెప్పడం చిన్నపిల్లలకి మనం. అదే అంటే పాత్రల ఔచిత్యం దృష్టిలో పెట్టుకుని పాట రాయడం సినిమాకి. సో ఇందులో బ్రహ్మానందం ఒక ఇంటి నౌకరు, అంటే పల్లెటూరి బైత్ అన్నట్టు, పల్లెటూరులో ప్లేస్ అవుతుంది, అదే భాష ఉంటుంది. ఆ చిన్నపిల్లకేమో చూడండి కొన్ని కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలతో చిన్నగా చెప్పడం, అంటే అంత ఎక్కువ నాలెడ్జ్ లేనిదిగా ఇవ్వాలి కదా. అందుకని జీవితం మాటలు కాకుండా అంటే క్రికెట్ కాదు కానీ ఫన్నీ గానే ఉంది. అలాగే బఫెలోస్ బాత్రూమ్ కదా అంటే చెప్తారు, బఫెలోస్ బాత్రూమ్ అది అనేది అంటే వాళ్ళు ఇంగ్లీష్ స్కూల్ ఇంగ్లీష్ వాటిని వాడుతూ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. అందుకే తర్వాత అందులో కూడా రాణిగారి పోజులు చాలా ఉన్నాయి, గేద గారి వీపు మీద ఎక్కుదాం. జురాసిక్ పార్క్ కన్నా బెస్ట్ ప్లేస్ అది జురాసిక్ పార్క్ అని వాడారు చూసారా? ఎందుకంటే జురాసిక్ పల్లెటూళ్ళలో కూడా ఆడింది అప్పట్లో. సో అంటే చాలా పాపులర్, ఈవెన్ విలేజెస్ లో కూడా జురాసిక్ పార్క్ తెలుసు, అందుకని అది వాడారు. అంటే అక్కడికన్నా ఎక్కువ వింతలు ఎక్కడ ఉన్నాయని చెప్తున్నాను. అంటే వాడికి ఆ చూసిన వాడికి జురాసిక్ పార్క్ లో ఏవో ఇవాళ వెళ్ళిపోతున్నాయి అని తప్ప దానికంటే ఎక్కువ ఉన్నాయని వాడు అనుకున్నట్టు. జురాసిక్ పార్క్ లో ఇంకోటి నాకు జురాసిక్ పార్క్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే, ఎస్పెషల్లీ ఆ యాడ్ మీరు అన్నారు కదా అందరికి తెలిసేది అనేది, ఆ టీవీలో వచ్చే యాడ్ కూడా ఈవిడ ఐ థింక్ ఒకరు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ లాగా, ఆవిడ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ దయ్యాల రాక్షస వల్లి అనేసి బాగా ఫన్నీగా ఉంటుందండి. అదే కొన్ని మనం అనిపిస్తుంది ఏంటి ఇలా చిన్న మొన్న నాకు ఒక ఒక మంచి ఫ్రెండ్ అండి, ఆయన ఏం చెప్పారంటే ఒక అందరిని ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోటి కలిసి ఒక జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయమన్నారు. ఏంటంటే రోజంతా కూడా మనం మామూలుగా మనం తెలియని ఎక్కువ నవ్వుతూ ఉండం కదా, మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాము, మనం డిపెండింగ్ అపాన్ మై అవర్ థాట్స్ మనం ఎలా అయితే ఆలోచిస్తుంటాము అలా ఉంటూ ఉంటుంది మన మూడ్ కూడా. కానీ కాన్షియస్ గా మనం గుర్తు పెట్టుకుని ఒక అవేర్నెస్ గా, కాన్షియస్ అవేర్ గా అవేర్నెస్ తోటి కొంచెం స్మైలింగ్ ఫేస్ పెట్టండి, చూడండి హౌ ఇట్ టర్న్స్ అని చెప్పారు. అది నిజంగా ఆ రోజు చాలా అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మనకు తెలియకుండానే మనం నవ్వాలి, ఒక నవ్వుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన చుట్టూ వాళ్ళతో కూడా ఆ రోజు అందరూ మంచిగా మాట్లాడడం అవన్నీ అది ఆటోమేటిక్ గా అలా జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే మనల్ని చూసి వాళ్ళు కూడా పాజిటివ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అవునండి, అది కూడా బాగుంది. అండ్ మీకు సిరినల్ గారు ఇన్ని చిరునవ్వు పాటలు రాశారు, అయినో మీరు బాగా అసలు ఒక
మంచి ఆర్టికల్ మీరు అప్పట్లో 2000 ఐ థింక్ 2007 అండి మీరు ఎప్పుడు రాశారండి మంచి ఆర్టికల్? అదే మరి ఇంతగా సీతం వాకిట్లో రిలీజ్ అయింది ఆ పాటని దృష్టిలో పెట్టుకుని ఆ పాట అదే మరి ఇంతగా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఆ పాట చాలా నచ్చి అటువంటి పాటలు ఏ ఉన్నాయనే దాంతో చిన్న పరిశోధనాత్మకంగా చూసి కొన్ని పెట్టి రాశాను అనమాట. అవునండి మీరు అప్పుడు రాశారు ఐ థింక్ తర్వాత నాట్స్ దానికి కూడా మీ ఆర్టికల్ ప్రత్యేకంగా ఒక పుస్తకంలో అది దాన్ని అచ్చు వేశారు కూడా కదండి దాని సంచికలో అది. అవును మరి మరి మీకు ఇష్టమైన అంత ఇన్ని చిరునవ్వు పాటలు ఇవన్నీ ఉంటుంటాయి కదా మరి మీకు బాగా నచ్చింది పాట ఏంటి? నాకు అంటే ఇవన్నీ పాటలు అన్ని నాకు శాస్త్రగారి పాటలు అన్ని ఇష్టం అందులో చిరునవ్వు అంటే అవి కూడా అన్ని ఇష్టం. కానీ నాకు ప్రత్యేకంగా ఒక పాట అంటే ఆ సందర్భం బట్టి కూడా చిరునవ్వుతో అనే సినిమా చెప్పా కదా సంతోష సంగంపాలెం అనే ఒక పాట ఉందండి అందులో లిరిక్స్ నాకు ఎంతగా భలే ఎఫెక్టివ్ గా అనిపిస్తాయి అంటే సినిమాలో అంటే ఇంకా అంత ఎందుకు ఇంకా మన జీవితం అలా వెళ్ళిపోదాం సూసైడ్ చేసుకుందాం అని కమిట్ చేద్దాం అనుకునే ఒక వ్యక్తికి చెప్తూ లైఫ్ అనేది అది కాదు అని చెప్పి ఆనందంగా ఉండాలి ఎప్పుడు విచారంగా ఉంటుంది అన్నమాట ఆ క్యారెక్టర్. సో విచారంగా ఉంటే ఆనందంగా ఉండాలి ఒక పాట ఉందండి అదేంటంటే జస్ట్ నేను చెప్పిన కొన్ని లైన్లు పాడతాను. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవెగువమ్మా నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి ఇది సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ ఆ సంగీతం నీతోడే సాగవి గోవమ్మ అంటే నువ్వు నవ్వుతూ ఉండు సంతోషమే సగం బలం మనిషికి నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి అంటే నువ్వు నవ్వుతుంటే చాలు అదే మీరు ఇందా చెప్పారు సార్ పాజిటివ్ యాటిట్యూడ్ అదే దానికి వస్తుంది నవ్వే ముంగిళ్ళలో అంటే నవ్వే వాడి ఉంటుంది రోజు దీపాలని చెప్పి దాంట్లో చరణాలు ఉంటాయండి ఎంత అద్భుతమైన మెసేజెస్ ఉంటే నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా చుట్టమల్లె కష్టం వస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు కడిగి స్వాగతించకు ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చెయ్యకు మిణుగురులా మిలమిల మెరిసే ధరహాసం చాలు కదా ముసురుకనేని సివిలవిలలాడుతూ పరుగులు తీయదా నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఇందులో చూడండి నిన్నటి నీడలే అంటే మనము ఒక బాధలో ఉంటే నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదు అంటే నిన్న ఒక బాధాకరమైన సంఘటన అయింది దాని మీద మనం దృష్టి పెట్టుకుంటే అసలు రేపటి వైపు మన చూపు సాగదు అందులో చుట్టమల్లే కష్టం వస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అంటే వచ్చింది కష్టాలు ప్రతి వాడికి వస్తాయి అవి వస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుని కాళ్ళు గడిగి స్వాగతించగలను అంటే కళ్ళ నీళ్ళతో నీళ్లతో కాళ్ళు కడుగుతాం కదా అబ్బా రామ్మా రా నా దగ్గర కష్టాలు అనగద్దు ఏం చేయమంటున్నాడు ఒక చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చేయకు అంటే అక్కడే ఉంచు అంటే నువ్వు కష్టమైనప్పుడు అందులోనే ఉండిపోకు అదే మనం ముందు నుంచి అనుకున్నాం కదా ఆయన ఫిలాసఫీ ఏమిటని. సో అక్కడే దాన్ని ఉంచేసుకోకు మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా అంటే చిన్న నవ్వు చాలు ముసురుకునే నిసి విలవిలలాడుతూ పరుగుతుంది అంటే మిణుగురు రెక్కం అనుకున్నా కూడా ఎంత చీకట్లోకైనా మీరు చూసుంటారు మిణుగురు పురుగులు దట్టమైన అమావాస్య నిసినాడు కూడా మీరు చూస్తే వెలుగుతుంటే ఆ లైట్ మీరు చూడగలుగుతారు అంటే అంత చిన్నది ఆ స్మైల్ కూడా ఎంత పెద్ద చీకటి అయినా అలా వెళ్తుందని అది మొదటి చరణము. రెండో చరణంలో ఆశలు రేపినా అడి ఆశలు చూపినా సాగే జీవితం అడుగైనాగదుగా ఆశలు రేపినా అడి ఆశలు చూపినా సాగే జీవితం అడుగైనాగదుగా నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్రమానుకోగలమా ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా కలలుగానే అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా కలతల నీ కిలకిలతో తరిమేయవే చిలకమ్మా నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఇందులో చూడండి అంటే మనం బాధపడతాం ఆశలు రేపినా అడి ఆశలు చూడండి అంటే ఈ హోప్స్ పెరుగుతున్నాయి కానీ మళ్ళా అట్ ద సేమ్ టైం డిసప్పాయింట్మెంట్స్ వస్తున్నాయి ఏ వచ్చినా గానీ సాగే జీవితం అడుగైనా ఆగదుగా ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్ అది వెళ్తుంది అందుకని ఏం చేస్తున్నారు తర్వాత నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ
నిద్ర మానుకోగలమా లేదు. బో నిన్న పీడకలు వచ్చిన బాబు ఏమైపోతాం చెప్పి ఇవాళ మానకుండా ఉండలేం, పడుకుంటాం మళ్ళీ నిద్రపోతాం. అలాగే ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండలేము, లేవాలి. అసలు స్వప్నంలో ఉండిపోతే ఇంకేం లాభం? లేస్తాం, లేచి మళ్ళీ మన పనులు చేస్తున్నాం. అందుకని దాని తర్వాత చూడండి, తర్వాత సందేశం, కలలు గనే అవి కలలే అని తెలిసినదే తెలివి. అంటే అంటే అవన్నీ కలలే అనుకోవడం అది ఒకటి. కలతలని నీ కిలకిలతో తరిమి, అంటే మళ్ళీ బాధలు వస్తే నవ్వుతూ వెళ్ళి పంపించే. అంటే ఎంత గొప్ప రోజులు వచ్చినా ఎంత గొప్పదనం, అబ్బా ఏం సూపర్ గా ఉంది జీవితం ఇప్పుడు, ఐఎమ్ సో హ్యాపీ అయిపోయినా కూడా అదే ఉంటుందని అనుకోకు. విజయ్ గారు మనతో పాటు మాట్లాడడానికి ఒక ఆత్మీయులు వచ్చారండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కళ్యాణ్ గారు బాగున్నారా? సిరివెన్న గీత భాషణ కార్యక్రమం స్వాగతం. వింటున్నారా ఇవాళ కార్యక్రమం మొత్తం చిరునవ్వు పాటలు? చాలా బాగుంది. మరి మీరు మీకు నమస్కారం అండి కళ్యాణ్ గారు. మీరు చెప్పండి, మరి మీకు మీకు నచ్చిన పాట ఏంటి అండి ఇప్పుడు సిరివెన్న గారు రాసిన చిరునవ్వు పాటల్లో? ఇప్పుడు మీరు ప్రస్తుతం చెప్తున్న పాటేనండి, చాలా చాలా ఇష్టం నాకు. వాట్ ఈస్ లైఫ్ అనేది మొత్తం అందులో ఉంటుంది. బాగుంటుంది. ఇది ఒకసారి నవ్వుతూ చెప్పండి ఆ పాట ఇష్టం అనేసి. కళ్యాణ్ గారు పాట చాలా ఇష్టం. అది 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 కావాలి మాకు. ఐ థింక్ సక్సెస్, ఐ థింక్ విజయ్ గారు సక్సెస్ అండి ఇవాళ. బాగుందండి కళ్యాణ్ గారు. అదే ఇందాక నుంచి కూడా సారథి గారు కూడా ఎంతో సిరివెన్నెల గారి పాటల్లో మొత్తం అంతా కూడా చెప్తూ ఉంటే డిస్టర్బ్ చేయకూడదని కాల్ చేయలేదు ఇప్పటి వరకు. థ్యాంక్ యూ అండి. ఎనీవేస్ మీరు చక్కగా మీరు నవ్వు మీ నవ్వు అందించారు చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ కళ్యాణ్ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ, హావ్ ఎ గుడ్ డే. యా అదే చెప్పండి విజయ్ గారు. అదే ఇంకొకటి, అదే నాకు ఇష్టమైన పాట అన్నారు కదా అదొకటి. ఇంకొక పాట ఏంటంటే మా అదే వరుణ్ సందేశ్ యాక్ట్ చేసిన సినిమాలోనే హ్యాపీ హ్యాపీ గానీ చాలా మంచి పాటలు. అంటే సినిమా సక్సెస్ అవ్వకపోతే పాటలు పాపులర్ అవ్వవు కదా. అందులో కూడా నవ్వు మీద ఒక అద్భుతమైన సాంగ్ అండి. ఆయన రాసినప్పుడు కూడా చాలా ఆనందించారు ఆయన. అవునండి, నాకు కూడా చాలా ఇష్టమైన పాట, చాలా మందికి ఇష్టమైన సాంగ్. అది రాసినప్పుడు నాకు ఆయన ఫోన్ చేసి చెప్పారు, రే అబ్బాయి ఇగో భలే లైన్లు పడ్డాయిరా అబ్బాయి అని చెప్పారు. అందులో నిజంగా ఉంటాయండి అందులో. అంటే పదుగురితో ఉండాలని సేమ్ ఆయన ఫిలాసఫీ, జగమంత కుటుంబం ఫిలాసఫీ ఉంటుంది. ఏదైనా నవ్వుతో ఉండాలని ఉంటుంది, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, అద్భుతమైన చరణాలు కూడా ఉన్నాయి. యాడ్కి వెళ్ళాలండి లేకపోతే మనం లేదు చెప్పండి చెప్పండి చెప్పండి. అందులో ఒక మధ్యలో కొన్ని ఒక లైన్ ఉంటుందండి, నీకే నీ ఉయిరుకైపోవయే కాంతాన ఉంటే సరదాలోని స్వరమైపోవ పదుగురి పక పక వింటే. ఆ చూడండి ఎంత బాగుందంటే మనం ఒక్కడ ఉంటే నీకే నువ్వు ఇరుకైపోవా, ఎంత అద్భుతమైన భావం అనిపిస్తుంది కదా. మనతో ఒక ఒంటరితనం కూడా ఇరుకు చేసేస్తుంది మొత్తం మనం అనుకుంటాం కానీ. అవును, అందుకనే ఆయన ఆ పాట పల్లవిలో కూడా నవ్వాలంటే సందేహం మా నీ నవ్వే అంతే నమ్మావంటే నమ్మావంటే ఇఫ్ యూ కాన్ఫిడెంట్ అంటే సంతోషాలన్నీ నీవైనట్టే. అదొకటి అద్భుతమైన లైన్ అనిపిస్తుంది. అందులోనే రెండో చరణంలో ఇంకోటి ఉంటుంది అన్నమాట. అంటే ప్రతివాడప్ప ఏంటి ఏ చాలా లోన్లీగా ఉంది లైఫ్, ఎంత బాధగా ఉంది అని అనుకుంటాం కదా. దానికి కూడా ఏమిటంటే వీచే గాలి సొంతిల్లంది అందరి గుండెల్లోన, ఒంటరి వాళ్ళు ఎవరుంటారు ఇంత ప్రపంచంలోన. చూడండి, వీచే గాలి సొంతిల్లంది అందరి గుండెల్లో, అంటే మనం గాలి పీలుస్తున్నాం కదా, గాలి ప్రతి గుండెకి ఒక గుండెని సొంతిల్లు అంటాం కదా ప్రతి గుండె. ఒంటరి వాళ్ళు ఇంకెవరుంటారు ఇంత ప్రపంచంలో అని, అంటే దేర్ ఆర్ నోబడీ, లోన్లీ అని మనం ఫీల్ అవ్వక్కర్లేదనడానికి అదొకటి. అది జస్ట్ చెప్పడం కూడా, అంటే చిరునవ్వు మామూలుగా అంటే ఏం కాదు, ఇప్పుడు ఎవరైనా బాధల్లో ఉన్న వాళ్ళకి మామూలుగా వెళ్ళి మనం జస్ట్ ఏం కాదు పర్లేదు నవ్వు అని ఊరికే ఏదో చెప్పడం వేరు, మామూలుగా ఇవన్నీ చెప్తూ ఇవన్నీ ఒకసారి చూస్తున్నప్పుడు ఆ ఇచ్చే ఎగ్జాంపుల్స్ కూడా ఆ పాటలో కోట్ చేసే ఎగ్జాంపుల్స్ కానీ అనాలజీస్ కానీ చూస్తే అండి మనం నిజమే కదా అనిపిస్తుంది. అంటే మనదెంత మనకి అండ్ ఇవన్నీ కూడా ఇలాగే అయిపోతుంది కదా అని ఆయన చెప్పేది కూడా కొన్ని థాట్ ప్రొవోకింగ్ గా ఉంటాయి ఆ టైంలో మనకి. కాకపోయినా వెంటనే అది ఒకసారి పాట వినగానే అది నిజమే కదా అని మార్చుకుంటాం, బాధపడ్డం అన్నా కొంచెం శాతం అన్నా తగ్గిస్తాం. అది డెఫినెట్ గా అదే చిరంజీవి గారి యొక్క అంజీ సినిమాలో కూడా ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది చిరంజీవి గారికి, అది కూడా ఈయన రాసింది. అందులో కూడా అద్భుతమైంది ఉంటుంది అన్నమాట. అది విన్నారు లేదా మీరు, చిక్కు బుక్కు పోరి చిక్కు బుక్కు పోరి, అందులో అరే రే లేదంత సీను నే సూపర్ మ్యాన్ ఉనికాను అతిగా బడాయిపోను
సింపుల్ గా బతికేస్తాను అన్న దాని తర్వాత మళ్ళీ ఆయన ఫిలాసఫీ, జిందగీ అన్నది బొత్తిగా చిన్నది, ఒక్కటే ఛాన్స్ అది వదిలితే రాదది, హాయిగా ఉండక దేనికి టెన్షన్, నో 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 అని చెప్పి లైట్ గా లాగించే బేట లైఫ్ లో ప్రతి పూట, యమ సీరియస్ గా ఫీల్ అయ్యేంత సీను ఏముందంట, అది సీను ఏముంది అంత సీన్ లేదంటారు చూసారా, అది మొదలైంది ఈ పాట నుంచే మొదలైంది, అంత సీన్ లేదు బాబు అనేది ఇప్పుడు అంత పాపులర్ అయింది, ప్రతి సినిమాలో పెడతారు అది, కానీ శాస్త్ర డైలాగ్స్ తో అది మొదలైందన్నమాట. అందులో కూడా కష్టాలు వస్తే ఏడుపు వల్ల జరిగేదేముంది, ముఖంలో గ్లామర్ పోతుంది తలంతా భారం అవుతుంది, ఆకాశం తెగి పడితే ఏం చెయ్యాలన్నట్టు అలా తెగ ఆలోచించొద్దు, నువ్వేదో ఆపేసేటట్టు అని ఉంటుంది అది సేమ్ ఇలాగే. అంటే మనము కొన్నిటికి అడ్జస్ట్ అయితే వెళ్ళాలి, నవ్వుకుంటావు, నువ్వాడిందే ఆట అనుకుంటూ, నువ్వు పాడిందే పాట అనుకుంటూ, లైట్ గా లాగించే బేట లైఫ్ లో ప్రతి పూట అది అన్నమాట. ఇదొకటి ఇంకోటి చంద్రలేఖల కూడా అండి, ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయో అనేసి అది కూడా చాలా బాగుంటుంది, చాలా సూపర్ సాంగ్ అది కూడా. అందమైన ఒక్కటే లైఫ్, ఒక్కటంటే ఒక్క లైఫ్, ఏడిపించక దాన్ని, నువ్వు ఏడుస్తూ దాన్ని ఏడిపించక పాపం లైఫ్ ని అనేసి ఎంత అసలు చాలా సింపుల్ గా చెప్పేసి చాలా బాగుంటుంది అదన్నీ కూడా, అలాంటి పాటలు కూడా. అండ్ ఒకసారి ఐ థింక్ మనం ఏంటి రోజు పొద్దున్నే సుప్రభాతం ఇలా వింటూ ఉంటాం కదా, ఇలాంటి పాటలు కూడా మనం ఒక ప్లేలిస్ట్ లో పెట్టుకొని ఇవన్నీ కూడా ఒకటి పెట్టుకొని ఒక సెట్ పెట్టుకోవాలన్నమాట. మనం ఎప్పుడైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు మూడ్ బాగాలేనప్పుడు ఒకసారి ఇలా వింటూ ఉంటే ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ వినేసి వాటిని ప్రాసెస్ చేసేసి మనకు నవ్వు చిరునవ్వు వచ్చేస్తుంది. అవునవును, నేను చాలా ఆ పాటలన్నీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి, పడుకున్నప్పుడైనా పడుకున్నప్పుడు కూడా కొన్ని పాటలు ఉన్నాయి ఆయనకి, జోల పాటల్లాగా, అలాగే లేవగానే కూడా కొన్ని ఉంటూ ఉంటాయి పొద్దున్న. అంటే డ్రైవ్ ఎప్పుడు నా ఆఫీస్ వర్క్ డ్రైవ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ ప్లేలిస్ట్, నేను యుఎస్ లో అన్ని డ్రైవ్ చేసిన ప్రతి చోట ఈయన పాటల వల్లనే 20-30 గంటలు కూడా కంటిన్యూస్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోగలను, జస్ట్ ఓన్లీ కాఫీకి ఫుడ్ కి ఆగుతూ. అదే అదే అదే, అంటే మీకు అది ఒక మంచి నేస్తం లాగా కూడా. అండ్ మీరు చెప్తా ఉంటే అంటే ఇన్ని రకాలు, అండ్ ఎస్పెషల్లీ సిరివెన్నెల గారు అంటే మామూలుగా మనం అందరం లిరిసిస్ట్ ఉన్నారు అవన్నీ కూడా, సిరివెన్నెల గారు దాంట్లో ఏంటంటే ఆయన రాసే, మీరు ఇందాక అన్నారు చూడండి బ్యాడ్ బాయ్, ఐఎమ్ ఏ బ్యాడ్ బాయ్ అన్న పాటలో కూడా ఏదో మామూలుగా ఒక చిన్న ఆడుకునే ఆషామాషి పాటలో కూడా దాంట్లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఒక మీనింగ్, ఒక సందేశం లాగా ఇస్తూ మరీ భారీ భారీ మాటలతో కాకుండా మనం వాడుకునే సింపుల్ థింగ్స్ అలా మాట్లాడుతూ ఆ పాత్రలకి ఔచిత్యంగా ఎలా అయితే ఆ చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు ఇందాక మనం చూసుకున్నాం కదా సరదాగా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తూ, అలాగే పెద్దవాళ్ళకి సంతోషం సగమలంలో ఆ ఇంటెన్సిటీని బట్టి, అంటే మన ప్రాబ్లం ఇంటెన్సిటీని బట్టి అక్కడ పదాలు అలా వేస్తూ, కాకపోతే ఒకటి ఆ సందేశం దాని మెయిన్ జిస్ట్ మాత్రం ఒకటే ఇస్తూ చాలా బాగా చెప్పడం చాలా బాగుంటుందండి. అండ్ మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే అండ్ మీరు అనలైజ్ చేసిన ఆర్టికల్స్ ఇవన్నీ కూడా అబ్బా నిజంగా ఇంత కదా నిజమే కదా అని అనిపిస్తూ ఉంటుంది, ఒకసారి మనం గమనించం కూడా గమనించాం. అదే ఇంకోటి అదే ధోని అనే ఒక సినిమా వచ్చింది ప్రకాష్ రాజ్ గారి డైరెక్షన్. అవునండి అవును, ఇళయరాజా గారి మ్యూజిక్ కదండి, ఇళయరాజా గారి సంగీతం. చెట్టు వేళ్లలాగా ఉన్న చోటు నేను ఉంటామని, అంటే ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీలో చెప్తూ అందులో బ్యూటీ అనమాట. అంటే మనము ఎలా ఉంటాము, ఆనందంగా ఉండడానికి ఏం చేద్దాం, ఉండడానికి చరణాలు ఉంటాయండి, ఎప్పటికప్పుడు వేరే కొత్త కథలు చెప్పమందాం, అంటే ఎప్పటికప్పుడు వేరే కొత్త కథలు చెప్పండి, ఎవరిని చెప్పండి, బేతాళుడి మోతైతే బ్రతుకు ప్రయాణం, అంటే బేతాళుడు విక్రమార్కుడు బేతాళుడు కదా, బేతాళుడు మళ్ళా వేసుకుంటూ ఇంకో కథ చెప్పుకున్నట్టుగా ఈ బాధ వచ్చింది అనుకోండి, బాధనే బేతాళుడు మన భుజం మీద పడితే ఆ చాలా ఇలాంటివన్నీ చాలా విన్నాను, ఇంకోటి చెప్పు అంటే ఇంకో బాధ ఇయ్యన్నట్టుమాట, అది ఉండాలి. ఎక్కడికక్కడ సరేలే అని సర్దుకుపోయే తత్వం, తలకెక్కిందంటే ఇక తెలియదు భారం, అంటే ఎక్కడికక్కడ సరేలే అని సర్దుకుపోయే తత్వం మనకంటే ఇంకా ఆల్రెడీ భారంగా ఉంది, ఇంకా భారం ఎక్కదు ఏమనమాట. దాని తర్వాత కూడా ఉంటుంది ఫక్కు మనకంటూ దుఃఖమడ్డు పడితే వెక్కి వెక్కి నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటే విసుగెత్తి మనని విడిచిపోద విషాదం అని చెప్పి చూడండి, ఫక్కు మనకంటూ దుఃఖమడ్డు పడితే, అంటే చూడండి దుఃఖం అనేదానికి ఆపోజిట్ ఫక్కు అవునా, ఫక్కు మన నవ్వుతారు వెక్కి వెక్కి ఏడుస్తారు అవుతారు, కానీ ఫక్కు మనకంటూ దుఃఖం అడ్డుపడింది అంటే ఏంటంటే బాబు నవ్వకం దుఃఖం అడ్డుపడింది, అప్పుడు ఏం చేయాలంటే దుఃఖం మాట ఏంటి వెక్కి ఏడవడం కదా, వెక్కి వెక్కి నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటే అది దుఃఖం అడ్డుపడితే అది, అంటే అది
రెండిటికి అనమాట, రెండిటికి నవ్వే అన్నదానికి వచ్చాడు. అవును, అందులో కూడా అంటే ఇంకా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు చంద్రలేఖలో కూడా ఆ దాంట్లో ఒక్కసారి ఒక్కసారి నవ్వచూడలో మామూలుగా పెదవులపై విరబూసే నవ్వు పువ్వులు వాడవురా, అండ్ రాత్రి సొగసి ఏమిటో చూపడానికి చిక్కులు, బ్రతుకులో తీపి ఏమిటో మనకు చెప్పడానికి చిక్కులు. అది చుక్కలు చిక్కులు, అది అంటే అది ప్రాసకి ప్రాస ఉంది, అలాగే ఉన్నాయి కదా రాత్రిలో కూడా మనకు చుక్కలు, అలాగే బ్రతుకులో తీపి ఏమిటో చెప్పడానికి చిక్కులు. ఎందుకంటే మీరు ఇందాక ఆయన ఆయన పుస్తకంలో ముందు మాట అన్నట్టుగా అది మామూలుగా మనకు అందరికి తెలిసిన విషయమైనా కష్టం వస్తేనే ఆ సుఖం ఏది తెలుస్తుంది కదా, ఒకసారి మనకు అది లేకపోతే దాని వాల్యూ తెలుస్తున్నట్టు. అందుకే అదే అది కదా అందులోనే ఒక్కసారి అంటూనే అనుకుంటా నవ్వంటూ తోడుంటే చందమామ నువ్వే. అవునండి, ఇక్కడికి వెండి వెన్నెల కూడా నీ నవ్వే, అది చూడండి ఎంత బాగుంటుందో. అవునండి, ఇంకా ఇవాళ మనకి ఇంకా సమయం కూడా అయిపోవచ్చింది. ఐ థింక్ మన ఇలా మీరు చెప్పినట్టుగా మనం చాలా తరంగాలు చేసాం, అంటే మనం చాలా సిరివెన్నెల గారు రాసిన ఇన్స్పిరేషనల్ సాంగ్స్, భక్తి గీతాలు, భక్తి పాటలు కానీ, భావగీతాలు, చిరునవ్వు పాటలు, ఇలా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క అసలు మామూలుగా ఒక్క పాట తీసుకుంటేనే ఒక గంట కూడా సరిపోదు మనకు, అంటే దాన్ని అర్థం చేసుకుని ఒక లైన్ తీసుకున్నా సరే ఇది నిజమే కదా, ఇంత ఇంత ఉంది కదా అని అర్థం చేసుకుని దాన్ని నిజంగా కనుక మనం అనుభవించుకుంటే బెస్ట్ లెసన్స్ అనిపిస్తుంది అండి కొన్నిసార్లు ఇలాంటివన్నీ కూడా. పాజిటివ్ యాటిట్యూడ్ ని ప్రబోధించడం మాత్రము సిరివెన్నెల గారి పాటలు నిజంగా చాలా. అండ్ ఇంకోటి గణేష్ అనే సినిమాలో ఉంటుందండి అది, ఆ లైన్ చాలా అద్భుతమైన లైన్ అన్నమాట. ఏంటంటే అది మన ఏడుపు కూడా నాకు నవ్వే చిరునామా కావాలని అనుకుని కోరుకుందిట, అందువల్లనే దానికి వెళ్ళడానికి అది గుర్తొచ్చింది. సంతోషం కూడా తనకి చిరునామా కావాలని కన్నీరు చేరుకుంది తెగ నవ్వే మన కళ్ళని. చూడండి సంతోషం కూడా తనకి చిరునామా కావాలి, అంటే సంతోషం పవర్ ఎంత గ్రేట్ అంటే, నవ్వుకి నవ్వు పవర్ ఎంత గ్రేట్ అంటే సంతోషం కూడా తనకి చిరునామా కావాలి అంటే ఎవరు కన్నీరు షీ వాంటెడ్ హర్ అడ్రస్ టు బి సంతోషం నవ్వు, అందుకని కన్నీరు చేరుకుంది తెగ నవ్వే మన కళ్ళని. ఆనందం వచ్చినప్పుడు కూడా మన కన్నీళ్ళు వస్తాయి చూసారా, దాన్ని ఎంత అద్భుతమైన భావంతో చెప్పారండి ఆయన నిజంగా. అది ఆ పాటలో నిజంగా అంటే చిరునవ్వుకి నిజంగా కేర్ ఆఫ్ అడ్రస్ అన్నమాట. అదే అదే నిజంగా చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్న మొత్తం అసలు అన్ని ఒకటి ఒక్కొక్క దాంట్లో కూడా అసలు మీరు అలా గుర్తుండిపోయి మీకు అసలు ఏ పాట ఏది అడిగినా సరే విజయసారథి గారు ఇలా చెప్పేస్తూ ఉంటారు మాకు అసలు అలా గుర్తొచ్చి చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో మంచి మంచి పాటల్ని మాకు పరిచయం చేశారు. ఇప్పుడు మా హోంవర్క్ ఏంటంటే ఇవన్నీ కూడా ఒక్కసారి వాటి లిరిక్స్ అన్ని కూడా తీసుకొని తవ్వి మొత్తం అన్ని చూసుకొని రోజుకి ఒక్క పాట చెప్పిన మేము దీన్ని విని దాన్ని మళ్ళీ ఒకసారి అండర్స్టాండ్ చేసుకున్నా సరే అండి నిజంగా ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ విజయసారథి గారు. మరి మీకు అంటే ఇవాళ ఈ సంవత్సరానికి ఇది మనకి 2017 లో ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఆ సంకల్పానికి మీరు చేయూతనిచ్చి చక్కగా వచ్చి మీరు ఒప్పుకొని మంచి కార్యక్రమం స్టార్ట్ చేశారు. సో హ్యాపీ అండ్ 2018 లో ఇంకా దీన్ని మంచిగా ద్విగుణీకృతం చేసి ఇంకా ఇలాగే బోల్డ్ అని అందించాలని నేను కోరుకుంటానండి. అండ్ మీకు వన్స్ అగైన్ విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ మై ప్రివిలేజ్ టు బి ఆన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. సేమ్ హియర్ అండి. అండ్ ఇవాళ మనకు సాంకేతిక సహకారం అందించిన ఆదర్శ్ గారికి లక్ష్మణ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఇవాళ ఈ కార్యక్రమం నవ్వులు చిరునవ్వుల కార్యక్రమం సిరివెన్నెల గారు రాసిన చిరునవ్వు పాటల మీద సిరివెన్నెల గీతా భాషని విజయసారథి గారు చాలా చక్కగా అందించారు. చాలా అద్భుతంగా ఉంది. ఆయన చాలా ఒక్కొక్క మంచి ఎక్స్టెన్సివ్ ఆర్టికల్ కూడా రాశారు. ఆ ఆర్టికల్ తో పాటు ఈ పాటలు అంటే ఒక ప్లేలిస్ట్ లాగా కూడా చేసి నేను వీలైతే ఒకసారి facebook.com లో సరదా చిట్ చాట్ పేజ్ లో అప్డేట్ చేస్తాను తప్పకుండా. అండ్ అలాగే ఎప్పుడు కూడా మనకి ఏదైనా సరే ఎలా ఉన్నా సరే నవ్వు మాత్రం అది చెదరనివ్వకండి, ఎందుకంటే శ్రమ పడేం చిందించాలా ఒక చిగురి పెదవిపై చిగురించే చిరునవ్వుల్ని అన్నట్టుగా ఎప్పుడు కూడా హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ మీ చుట్టూ అందరినీ కూడా సంతోషంగా ఉంచండి. మరి ఆన్ దిస్ నోట్ ఇవాళ ఈ కార్యక్రమానికి మనం ఇంకా సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాము. వింటూనే ఉండండి తెలుగు వారి ఆత్మీయ వారి టోరీ.